హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో క్లాస్ టెన్ ఫోర్త్ లెసన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరే నుండి ఎయిత్ వీడియో ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి అది ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అయితే ఈ వీడియోగా మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ వన్లో నుండి ఫిఫ్త్ ప్రాబ్లమ్ అండ్ సిక్స్త్ ప్రాబ్లమ్ అయితే చేద్దామండి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ దగ్గర అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను క్వశ్చన్ అనేది నోట్ చేయట్లేదండి సో మీకు టెక్ట్ బుక్ ని కంపల్సరీగా ఫాలో ఫాలో అవ్వాలి సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఫైవ్ పెన్సిల్స్ అండ్ సెవెన్ పెన్స్ టుగెదర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఐదు పెన్సిల్లు అండ్ ఏడు పెన్లు కలిపి యాభై రూపాయలు అంట అండ్ సెవెన్ పెన్సిల్స్ అండ్ ఫైవ్ పెన్స్ టుగెదర్ కాస్ట్ ఫార్టీ సిక్స్ రూపీస్ అంటే ఏంటి ఫ్రెండ్స్ మనకి ఏడు పెన్సిల్లు మరియు ఐదు పెన్లు కలిపి ఫార్టీ సిక్స్ రూపీస్ అంట అయితే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ వన్ పెన్సిల్ అండ్ దట్ ఆఫ్ వన్ పెన్ ఒక పెన్సిల్ కాస్ట్ మరియు ఒక పెన్ కాస్ట్ ఎంత అవుతుంది ఇండివిజువల్గా తెలియాలి అంటే షాప్కి వెళ్ళి డైరెక్ట్గా ఒక పెన్ కాస్ట్ ఒక పెన్సిల్ కాస్టు ఎంత అవుతుందని అడిగితే సరిపోద్ది అని అనుకుంటారేమో అలా కాదండి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ ఒక ఒక నిమిషం ఫ్రెండ్స్ క్వశ్చన్ చివరిలో ఏమడిగా అండి ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ వన్ పెన్సిల్ అండ్ దట్ ఆఫ్ వన్ పెన్ ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియోగా కూడా చెప్పుకున్నామండి రైటింగ్ ప్రాబ్లమ్స్ మనని ఏమైతే అడిగారో మనం ఏమైతే ఫైండ్ అవుట్ చేయాలో వాటిని మనం వేగబోగిస్తూ అనుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ ఏం మనం ఫైండ్ అవుట్ చేయకండి పెన్సిల్ కాస్ట్ ఎంత పెన్ కాస్ట్ ఎంత ఇండివిజువల్గా అందుకని చెప్పి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాస్ట్ ఆఫ్ ద ఈచ్ పెన్సిల్ ఈక్వల్ టు ఎక్స్ ఈ సింబల్ అంటే రూపీస్ అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఎక్స్ రూపీస్ నాకు తెలియదు కాబట్టి అండ్ కాస్ట్ ఆఫ్ ద ఈచ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు వై రూపీస్ ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలియదు కాబట్టి ఓకేనండి అయితే తర్వాత అనుకున్నాం ఇప్పుడు మన క్వశ్చన్ ఇచ్చిన క్లూస్ చూద్దాం ఫైవ్ పెన్స్ అండ్ సారీ సారీ ఫైవ్ పెన్సిల్స్ అండ్ సెవెన్ పెన్స్ టుగెదర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మీకు అర్థమైపోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక పెన్సిల్ కాస్టు ఎక్స్ రూపీస్ అయితే ఐదు పెన్సిల్ కాస్ట్ ఎంత అవుతుందండి ఫైవ్ ఎక్స్ అంతేనా కదా ఫ్రెండ్స్ సో ఒకసారి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి ఒక బుక్ కాస్టు మనం ఏదో టెన్త్ క్లాస్ మ్యాథ్స్ టెస్ట్ బుక్ కొనుక్కున్నాం బయట సో ఆ ఒక బుక్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అని అనుకుందాం అంటే ఫిఫ్టీ రూపీస్ ఉండొచ్చు ఇంకెక్కువ ఉండొచ్చు నాకు తెలియదు కానీ సరదాగా ఫిఫ్టీ రూపీస్ అని అనుకుందాం ఏంటి ఒక బుక్ కాస్ట్ని ఇప్పుడు నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఐదు బుక్ కాస్ట్ ఎంత అవుతుంది అని మిమ్మల్ని అడిగితే మీకు ఏం చేస్తారండి ఒక బుక్ కాస్ట్ యాభై రూపాయలు అయితే ఐదు బుక్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే మీకు ఏం చేస్తారండి దీన్ని ఫైవ్ ఇంటూ చేస్తారు అంతేనా కదా ఫ్రెండ్స్ సో అంతే ఇక్కడ ఏంటండి మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఫైవ్ పెన్సిల్స్ కాస్ట్ అంటే ఇక్కడ మనకు కాస్ట్ చూడకండి ఫైవ్ పెన్సిల్స్ అండ్ సెవెన్ పెన్స్ టుగెదర్ ఐదు పెన్సిల్ యొక్క కాస్ట్ మరియు సెవెన్ పెన్స్ యొక్క కాస్ట్ కలిపి యాభై రూపాయలు ఓకేనండి సో అందుకని చెప్పి ఇక్కడ మనం రాసుకోవచ్చు అండి ఫైవ్ ఎక్స్ అండ్ అంటే ప్లస్ సెవెన్ పెన్స్ సెవెన్ పెన్స్ యొక్క కాస్ట్ వన్ పెన్ కాస్ట్ వై రూపీస్ అయితే సెవెన్ పెన్స్ యొక్క కాస్ట్ ఎంత అవుతుందంటే మీరు ఏం చేస్తారండి సెవెన్తో ఇంట్రూ చేసేటం అంటే సెవెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ అంతే ఒక ఈక్వేషన్ వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ సిమిలర్గా మన సెకండ్ క్యూని కూడా ఉపయోగించుకుంటే సెవెన్ పెన్సిల్స్ అన్నాడు అండి ఇక్కడ సెవెన్ పెన్సిల్స్ అండ్ ఫైవ్ పెన్స్ టుగెదర్ కాస్ట్ ఫార్టీ సిక్స్ రూపీస్ సో సెవెన్ పెన్సిల్స్ అంటే సెవెన్ పెన్సిల్స్ కాస్ట్ ఆఫ్ దిచ్ ఈచ్ పెన్స్ ఎక్స్ కాబట్టి సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ పెన్స్ కాస్ట్ ఆఫ్ దిచ్ పెన్ ఎంత అండి వై ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ సిక్స్ రూపీస్ చూసాక ఫ్రెండ్స్ మనకి చాలా ఈజీ అండి మనకి ఇప్పుడు టూ ఈక్వేషన్స్ అయితే వచ్చాయి ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఏం కనిపెట్టగా కాస్ట్ ఆఫ్ ఈచ్ పిన్స్ అంటే ఎక్స్ వ్యాగ్యూ అండ్ వై వ్యాగ్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా మనకు వచ్చిన టూ ఈక్వేషన్స్ ఈ విధంగా రాసుకున్నానండి దీన్ని ఎలిమినేషన్ మెథడ్గా సాల్వ్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ మనకి ఏదర్ ఎక్స్ క్వశ్చన్స్ ఎక్స్ క్వశ్చన్స్ అన్నీ ఎక్కువగా ఉండాలి వై క్వప్చెన్స్ అన్నీ ఎక్కువగా చేయాలి సో నేను అవి గా ఉండడం కోసం ఈ విధంగా ఇంట్రూ చేస్తానండి ఫ్రెండ్స్ ఈక్వేషన్ వన్ నేను సెవెన్తో ఇంటూ చేశానండి అండ్ ఈక్వేషన్ టూని ఫైవ్తో ఇంటూ చేశాను ఎలా ఎందుకు ఇంటూ చేశాను అండ్ ఎందుకు ఇంటూ చేయాలి అన్నది మనకు తెలియాలి అంటే ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా ఎలిమినేషన్ మెథడ్ వీడియో అయితే చూడండి ఓకే అండి ఫ్రెండ్స్ మీరు ఏదో ఆ వీడియో చూడాలని చెప్పి నేను చెప్పట్లేదండి నేను ప్రతి సమయంలోని ఈ విధంగా చేయగానే ఎలిమినేషన్ మెథడ్ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వస్తే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది అందుకని చెప్పి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్ సో అందుకని చెప్పి మీరు ఆ వీడియో అయితే చూడండి సో టోటల్గా మనకి ఎక్స్ క్వశ్చన్స్ అనేవి ఈక్వల్గా అయిపోయాయండి సో ఇక చూడండి ఫ్రెండ్స్ ఈజీ అండి మళ్ళీని ఎక్స్ క్వశ్చన్స్ మనం ఈక్వల్ చేయాలంటే ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ క్వశ్చన్తో ఇంట్రూ చేయాలి అందుకని చెప్పి సెవెన్త్ ఇంట్రూ చేశాను సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ యొక్క ఎక్స్ క్వశ్చన్తో ఇంట్రూ చేయాలి అందుకని చెప్పి ఫైవ్తో ఇంట్రూ చేశాను ఇంకా నాకు డెప్త్గా కావాలి కంప్లీట్గా కావాలి అంటే ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి అయితే మరి ఈక్వేషన్స్ ఈ విధంగా వచ్చాయి సెవెన్తో ఇంటూ చేయడం అంటే ఈ మొత్తం ప్రతి టర్మ్ని ఇంటూ చేయాలండి సెవెన్ ఇంటూ ఫైవ్ ఎక్స్ థర్టీ ఫైవ్ ఎక్స్ సెవెన్ ఇంటూ సెవెన్ బై ఫార్టీ నైన్ బై సెవెన్ ఇంటూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండ్ ఈక్వేషన్ టూని ఫైవ్తో ఆ విధంగా ఇంటూ చేస్తే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి ఇకంటినీ ప్లస్ చేయగా మైనస్ చేయగా కంపల్సరీగా ప్ల మైనస్ చేయాలి ఎందుకంటే మనకు ఒకటి క్యాన్స్గా అవ్వాలి క్యాన్స్గా అవ్వాలంటే మనం సింబల్ చేంజ్ చేయాలి ఏం కానీ మీకు ఈక్వేషన్ వన్ మైనస్ ఈక్వేషన్ టూ అంతే సో మైనస్ చేద్దామండి మైనస్ 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 సో నెంబర్స్ పెద్దగా ఉన్నాయని చెప్పి భయపడవలసిన అవసరం అయితే లేదండి మనకి సింప్లిఫై అయిపోతాయి ప్లస్ థర్టీ ఫైవ్ ఎక్స్ మైనస్ థర్టీ ఫైవ్స్ క్యాన్సిల్ ఫార్టీ నైన్ వై మైనస్ ట్వంటీ ఫైవ్ వై నలభై తొమ్మిది వైలుగా ఉంచి ఇరవై ఐదు వయలు తీసేయండి అంటే ఇంకేం ఉంటాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫిఫ్టీ మైనస్ టూ థర్టీ వన్ ట్వంటీ అవునా కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకి వై వ్యాగ్ అనేది ఎంత అవుతుందండి వన్ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ సో ఎగ్జాక్ట్గా ఫోర్ టైం సారీ ఎగ్జాక్ట్గా మనకి ఫైవ్ టైమ్స్ అండి అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఫోర్జా ట్వంటీ ఫైవ్ టూ గర్ టెన్ సో ఎగ్జాక్ట్గా మనకి ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక చూడండి ఫ్రెండ్స్ మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వచ్చిందండి అండ్ ఇంకా మనకి ఎక్స్ వ్యాల్యూ కావాలి సో పుట్టు వై ఈక్వల్ టు ఫైవ్ ఇన్ ఈక్వేషన్ వన్ సో ఈక్వేషన్ వన్ అంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ వై ఈక్వల్ టు ఫిఫ్టీ సో వై ప్లస్ ఫైవ్ పెట్టాలి కాబట్టి ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఫైజర్ థర్టీ ఫైవ్ డైరెక్ట్గా వేస్తానండి ఈక్వల్ టు ఫిఫ్టీ సో ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ థర్టీ ఫైవ్ అటుపక్క పంపించేస్తే ఏమవుతుందండి ఫిఫ్టీ మైనస్ థర్టీ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ సింబల్స్ ఈక్వల్ సింబల్ ఒకటి ఒకటనుకుంటాకండి మీకు దీనికి ఈ స్టెప్ అయిపోయి దీని కింద ఇది అయితే నోట్ చేసుకోండి ఈజీగా అర్థమవుతుంది సో ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీ గురించి థర్టీ ఫైవ్ తీసేస్తే మనకి ఎంత అవుతుందండి ఫిఫ్టీన్ కదా సో ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ఫైవ్ దట్ ఈక్వల్ టు త్రీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్స్ వ్యాల్యూ త్రీ వచ్చిందండి అండ్ వై వాల్యూ ఫైవ్ వచ్చింది ఇది ఏంటి ఫ్రెండ్స్ ఎక్స్ అనేది కాస్ట్ ఆఫ్ ద ఈచ్ పెన్సిల్ కదా ఫస్ట్ మనం పెన్సిల్స్ అనుకున్నాం కాబట్టి సో కాస్ట్ ఆఫ్ ద ఈచ్ పెన్సిల్ ఈజ్ త్రీ రూపీస్ కాస్ట్ ఆఫ్ ద ఈచ్ పెన్ ఈజ్ ఫైవ్ రూపీస్ అని చెప్పగా రాస్తే సరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి మనకి ఫోర్త్ సారీ ఫిఫ్త్ సమ్ ఇక సిక్స్త్ సమ్ అయితే చూద్దాం నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లమ్ చూసుకుంటే హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ గార్డెన్ అక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్ కామ పెట్టారు హూజ్ లెంత్ ఈజ్ ఫోర్ మీటర్స్ మోర్ దెన్ ఇట్స్ విత్ ఆ రెక్టాంగల్ గార్డెన్ రెక్టాంగిల్ గార్డెన్ అంటే మనం సింపుల్గా రెక్టాంగిల్ అని తీసుకుందామండి ఆ రెక్టాంగిల్ యొక్క మెజర్మెంట్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయన్నాడు హూజ్ లెంత్ ఈజ్ ఫోర్ మీటర్స్ మోర్ దెన్ ఇట్స్ వైట్ విత్ విత్ అన్న బ్రెత్ అన్న ఒకటేనండి నా ఫ్రెండ్స్ కూడా నేను హూజ్ లెంత్ ఈజ్ ఫోర్ మినిస్ మోర్ దెన్ ఇట్స్ విత్ వరకు అండర్గాన్ చేసుకుంటాను మీకు కూడా చేసుకోండి ఎందుకంటే అది మనకు ఒక క్లూ ఈజ్ థర్టీ సిక్స్ మీటర్స్ అదేంటి కామా పెట్టి ఈజ్ థర్టీ సిక్స్ మీటర్స్ ఇచ్చాడంటే సో అది మనకి మీనింగ్ లెస్గా ఉన్నట్టుగా ఉంది కానీ అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆఫ్ ద పెరిమీటర్ మీటర్ ఆఫ్ ద రెక్టాంగల్ గార్డెన్ అని చెప్పి నేను అండర్గన్ చేయమన్నది అండర్గన్ చేయమన్నాను కదండి సో అది చదవకుండా అది చదవకుండా ఫ్రెండ్స్ చదవండి మీరు డైరెక్ట్గా అంటే అప్పుడు ఏమవుతుంది హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగల్ గార్డెన్ ఈజ్ థర్టీ సిక్స్ మీటర్స్ అదండి అక్కడ మనకి ఇచ్చింది హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగల్ ఈజ్ థర్టీ సిక్స్ మీటర్స్ మరి మజ్జిగ అది ఎందుకు ఇచ్చాడంటే అది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అండి కాకపోతే అది మనకు ఒక క్లూ ఓకేనా ఫ్రెండ్స్ సో టోటల్గా మనం ఏం కనిపెట్టాకండి ఫైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్ డైమెన్షన్స్ అన్నారు అంటే ఏంటండి లెంత్తో బ్రెడ్తో అవునా కదా ఫ్రెండ్స్ మనకి ఏం అడిగాడో వాటిని మనం వేగ అనుకుంటాము అందుకని చెప్పి లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎక్బర్ ఎక్స్ మీటర్స్ ఇక్కడ యూనిట్స్ చూసాకండి మీటర్స్ మీటర్స్ అని ఎందుకు అనుకున్నామని అడగొచ్చు అక్కడ చూడండి ఫ్రెండ్స్ మన క్లూలో హూజ్ లెంత్ ఈజ్ ఫోర్ మీటర్స్ అని అన్నడా లేదండి అందుకని చెప్పిన అక్కడ మీటర్స్ అని అనుకున్నాను సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఎక్స్ మీటర్స్ అన్న బ్రెత్ అన్న విత్ అన్నా ఒకటే ఓకేనని కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్రెడ్ ది ద ఈజ్ వై మీటర్స్ ఓకే ఇప్పుడు మనం క్లూస్ అనేది చూద్దాం ఓకే ఫస్ట్ క్లూ ఏమి ఇచ్చారండి హాఫ్ ద పెరిమీటర్ మీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్స్ థర్టీ సిక్స్ మీటర్స్ అసలు పెరిమీటర్ మీటర్ చూద్దాం ఫస్ట్ పెరిమీటర్ మీటర్ అంటే చుట్టుకొరత అని మనందరికీ తెలిసిన విషయం అవునా కదా ఫ్రెండ్స్ అయితే ఫార్మ్గా కూడా మన బాగా తెలుసు సో స్క్వేర్ కింద వచ్చేస్తుంది సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ అంటే జస్ట్ రఫ్గా అర్థం చేసుకోండి ఇక్కడ కొంచెం వంకరగా వచ్చినాయి అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ రఫ్గా ఇది లెంతో ఇది బ్రెడ్ అని తీసుకుంటాం సో లెంత్ మనం ఎక్స్ అనుకున్నాము అండ్ బ్రత్తో ఏమనుకున్నామండి వై అని అనుకున్నాం సో పెరిమీటర్ భాగంగా ఏంటి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే పెరిమీటర్ మీటర్ అంటే ఏంటండి జనరల్గా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అని అర్థం అవునా కదా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వై అనే కదండి అర్థం ఎందుకు ఎల్ అంటే ఎక్స్ బి అంటే వై అని అనుకున్నాం కాబట్టి అవునా కదా ఫ్రెండ్స్ ఓకే మరి పెరిమీటర్ మీటర్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇక్కడ ఏమన్నాడండి పెగిమీటర్ మొత్తం కాదంట హాఫ్ ద పెరిమీటరే థర్టీ సిక్స్ మీటర్స్ అంట హాఫ్ ద పెగిమీటర్ అంటే ఏంటండి పెగి వన్ బై టూతో ఇంటూ చేయడమే లేదా పెగి సగం చేయడమే అంటే వన్ బై టూతో ఇంటూ చేస్తే మనకేమవుతుందండి పెగి మీటర్ని హాఫ్ ఇంటూ టూ ఇంటూ ఎక్స్ప్రెస్ అయ్యే కదా ఫ్రెండ్స్ అవునా కదండి ఇదన్నా నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను పెగి మీటర్ని టూతో డివైడ్ చేయడమే అని అన్నాను సో ఇదండి ఎక్కువగా కాదండి ఎక్కువగా ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకు డివైడ్ చేస్తే ఏమవుతుందండి టూ టూ అనేది క్యాన్సిల్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి టోటల్గా ఈక్వేషన్ అనేది ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అంతే ఒక ఈక్వేషన్ వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ ద పిగమీటర్ అన్నాడండి కంగారులో మనకు డైరెక్ట్గా ఇది టూ ఇంటూ ఎక్స్ప్రెస్ వైకూడదు థర్టీ సిక్స్ వేయకూడదు ఇది ఫుల్ పెరిమీటర్ ఇక్కడ ఏమన్నాడు హాఫ్ ద పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ అన్నాడు అందుకని చెప్పి ఓకే తర్వాత ఒక ఈక్వేషన్ తెచ్చేసాం తర్వాత లెంత్ ఈజ్ ఫోర్ మీటర్స్ మోర్ దెన్ ఇట్స్ విత్ అంట అంటే ఏంటండి లెంత్ చూడండి ఫ్రెండ్స్ లెంత్ అంటే మనం ఎక్స్ అని అనుకున్నాము ఈజ్ అంటే ఈక్వల్ టూ ఫోర్ మీటర్స్ మోర్ నాలుగు ఎక్కువ అంటే ప్లస్ ఫోర్ యాడ్ చేయాలి దేనికి విడ్త్కి విత్ అంటే వై అని అనుకున్నాం సో వై ప్లస్ ఫోర్ అంతే అయిపోయింది చూసారు ఫ్రెండ్స్ మనకి చాలా ఈజీ అండి మనకి సో ఈక్వేషన్ టూ అని అనుకుందాం సో ఈక్వేషన్ వన్ అండ్ టూని విధంగా రాద్దామండి అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు థర్టీ సిక్స్ దీన్ని ఈ టూ దీన్ని ఈ ఈక్వేషన్ టూ వైని ఇటుపక్క తీసుకొచ్చేస్తే మనకి ఏమవుతుందండి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఫోర్ అయితే ఫ్రెండ్స్ నేను ఇందాక వరకు అంటే దీన్ని ముందు చేసే సమగ్వు ఈ కాన్స్టెంట్ కూడా ఇటుపక్క తీసుకొచ్చేసేవాడిని సో ఫ్రెండ్స్ ఇంకా మంచిది ఏంటంటే కాన్స్టెంట్ని అడిపక్క ఉంచేద్దాం ఎక్స్ని వై వేకపోయిన మాత్రమే ఇటు సైడ్ తీసుకొద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈజీగా వస్తుందండి మనకి అందుకని చెప్పి నేను ఈక్వేషన్ టూలో ఓన్లీ ఈ వైను మాత్రమే ఎయిట్ పక్క తీసుకొచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ సో జనరల్గా ఆలోచించి ప్లస్ చేసినా మైనస్ చేసినా కానీ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది నేను ఏం చేస్తానంటే ప్లస్ చేస్తానండి ఈక్వేషన్ వన్ ప్లస్ ఈక్వేషన్ టూ సో సింబల్స్ ఏమీ చేంజ్ చేయవలసిన అవసరం లేదు ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ ఫార్టీ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ బై టూ దట్ ఈక్వల్ టు ట్వంటీ ఎక్స్ వ్యాల్యూ మనకి ఎంత వచ్చిందండి ట్వంటీ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వై వ్యాగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి దీని కింద నోట్ చేసుకోండి ఇక్కడ రాసేది పుట్టు వై ఈక్వల్ టు సారీ 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 పుట్టు ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఇన్ ఈక్వేషన్ వన్ మీ ఇష్టం ఇందుకో సబ్స్టిట్యూట్ చేసుకున్న కానీ మనకు ఆన్సర్ వస్తుంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఎక్స్ అంటే మనకి ఎంత అండి ట్వంటీ అవునా కదా ఫ్రెండ్స్ సో ట్వంటీ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ ఈ ట్వంటీ నడిపక పంపించేస్తే దట్ ఈక్వల్ టు ఎంతండి మనకి సిక్స్టీనా సిక్స్టీన్ సో వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ అవునా కదా ఫ్రెండ్స్ సో అదండి మనకి టోటల్గా మనకి కావాల్సిన డైమెన్షన్స్ అయితే వచ్చేసాయి ఎక్స్ అండ్ ఏంటండి లెంత్ సో లెంత్ ఆఫ్ ది కరెక్ట్ యాంగీజ్ ట్వంటీ మీటర్స్ అని రాయండి చివరిగా కాసేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ లెంత్ ఆఫ్ ది కరెక్ట్ యాంగ్వీజ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అంటే ట్వంటీ మీటర్స్ అండ్ లెంత్ సారీ సారీ అండ్ బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఐంగ్ వై మీటర్స్ అంటే సిక్స్టీన్ మీటర్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి మనకి వీడియో వీడియో అయితే కంప్లీట్ అయినట్టే కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎంసీక్యూ లేదా క్యూ ఏదైనా ఒకటే సో ఆ ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మీకు కొత్త కొత్త పాయింట్స్ అనేవి తెలుస్తాయి అండ్ ఏ ప్రాబ్లమ్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలనేది కూడా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏది కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ అవి పెద్దగా ఎంత అయితే ఉండవు మాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటాయి అంతే కొన్ని అయితే ఇంకా ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు టైం చూసుకోకూడదండి మనం నేర్చుకునేది ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్గా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను వెంటనే గప్పగవకపోయినా ట్వంటీ అదే వన్ డే లో అయితే ఇస్తాను